Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Respected speaker sir, aa roju ide sabalo 50% mahilala patla reservation bill introduce chesina roju kuda tdp vallandaru kuda sabani boycott cheyadam kuda jarigindi. ఈరోజు మహిళా భద్రత గురించి మనము మాట్లాడుతుంటే ఈరోజు నిరసన తెలియచేయడం ఎంత మాత్ర సమంజసమని నేను ఈరోజు అడుగుతున్నాను. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని వీక్షిస్తున్నారు, చూస్తున్నారు. మహిళా లోకమందరూ కూడా వీళ్ళ తీరుని నిజంగా ఖండిస్తూ దిశ ఆత్మకి శాంతి కలిగించాలని ఈ సభ ద్వారా నేను కోరుతున్నాను. మే ద సోల్ ఆఫ్ దిశ రెస్ట్ ఇన్ పీస్. Because we the people of Andhra Pradesh are with the family of Disha and their family is in our prayers too. Bhada kalaktundi adhyaksha Disha gurinche teli cheskunte. I agree this is a very unfaithful story to tell, but this story should not stop women dreaming about their dreams. This story should not become a hindrance to the freedom of women, because our CM జగన్ మోహన్ రెడ్డి గారు ట్రూలీ బిలీవ్స్ ఉమెన్ షుడ్ హ్యావ్ ఫ్రీడమ్ నాట్ ఫియర్డమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బికాస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టేకన్ ఆల్ ద నెససరీ యాక్షన్స్ టు ఇనిషియేటివ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ ఉమెన్ సెక్యూరిటీ ఆల్సో. హీ స్ట్రాంగ్లీ సెండ్స్ అ మెసేజ్ త్రూ ఆల్ హిస్ స్కీమ్స్ టెలింగ్ దట్ బీ అలర్ట్, బీ ఫియర్లెస్, వీ టుగెదర్ విల్ ఫార్మ్ అ ఫియర్లెస్ సొసైటీ giving all the schemes implementation to the women ani cheptunaru. The respect shown to the woman is respect shown to God ani anusaristu aina kalise prati okka mahila tho kuda aina matruvatsalyam choopistu amma ani palukutaru. Ee deshamlo in the history of India praprathama bhariga aina 50% mahila reservation bill pass chestu ee assembly lo అంకురార్పణ చేస్తూ నిజంగానే ఆయన జెండర్ ఈక్వాలిటీ తెచ్చినారు. మన మహిళలు మెనీ టైమ్స్ అవర్ లేడీస్ ఆర్ బీన్ విక్టమైజ్డ్ ఇన్ ద జెండర్ ఈక్వాలిటీ. ఈరోజు ఆయన లింగ సమానత్వం తెచ్చినారంటే నిజంగా ఒక విప్లవాత్మక ఒక తీర్పుని తీసుకొని వచ్చి ఆయన ఈరోజు నిజంగా మనందరికీ కూడా న్యాయం చేసే రకంగా చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిపోయినారు అధ్యక్ష. అదేవిధంగా ఈ తీర్పులు ఈ పురుషపైన ప్రధానమైన సమాజంలో ఈ తీర్పుని హర్షిస్తూ ఎక్కడ కూడా మహిళల ఒక హక్కుని హరించకుండా ఆయన ఈ చట్టను ఒక అరుదైన చట్టమును ప్రవేశపెట్టినారు అధ్యక్ష. అదే రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేను సైతం అని ప్రతి ఒక్క మహిళ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, అదేవిధంగా గ్రామ వ్యవస్థ ద్వారా పురుషుని సమానంగా ధీటంగా ఆమె సేవని అర్పిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఆపరేషన్ ముస్కాని ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మెరుగుపరుస్తూ చిన్నారిల్లి ఆడబిడ్డల్ని చిరునవ్వు రక్షించాలి అనే ఆపరేషన్ ముస్కాన్ ద్వారా స్కూల్ డ్రాప్అవుట్స్ అయితే ఏమి, కార్మికులు అయితే ఏమి, వాళ్ళందరినీ కూడా మళ్ళీ స్కూల్స్ జాయిన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ఆపరేషన్ ముస్కాన్ భాగంగా అనంతపూర్ జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో జోగిని వ్యవస్థకి పాల్పడిన ఒక బాలికని మళ్ళీ కనేకల్ రెసిడెన్షియల్ స్కూల్కి జాయిన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ఇలాంటి నిదర్శనం ఎన్నో జరుగుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా కిషోర్ వికాసని అన్న ప్రోగ్రాం ద్వారా, ఫేజ్ 3 ప్రోగ్రాం ద్వారా టీనేజర్ గర్ల్స్కి అయితే, అడోసలెన్స్ గర్ల్స్కి అయితే మనము ఈరోజు ఆ టీనేజ్ గర్ల్స్కి మనం ఈరోజు చైల్డ్ మ్యారేజ్ గురించి, చైల్డ్ అబ్యూస్ గురించి, చైల్డ్ గర్ల్స్ హైజీనిక్ గురించి, గుడ్ టచ్ గురించి, బ్యాడ్ టచ్ గురించి, హార్మోన్ చేంజెస్ వల్ల మెంటల్ ఫ్లక్చుయేషన్ హ్యాండిల్ చేసే విధానంగా ఒక శిబిరం కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఈ శిబిరం కూడా, ఈ అవగాహన సదస్సు కూడా అనంతపూర్ జిల్లాలో మనం ఏర్పాటు చేసినాం అధ్యక్ష. మహిళా రక్షక టీం ద్వారా మనము గర్ల్స్ హై స్కూల్, గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్స్, విలేజెస్, కాలనీస్ లో ఆయా పరిస్థితి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్
బాలికల కౌన్సిలింగ్ చేస్తూ ధైర్యాన్ని నింపుతూ చాలా ప్రశంస మన్నన చేస్తున్నారు అధ్యక్ష. గ్రామ సెక్రటేరియట్ ద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంలో పరిపూర్ణ విశ్వాసం కలిగిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ రోజు గ్రామ మహిళ రక్ష కార్యకర్తలైతేమి, వార్డ్ మహిళ రక్ష కార్యకర్తలైతేమి, పోలీసు సహాయం ద్వారా వాళ్ళిద్దరూ చేయి జోడించి దే ఆర్ వర్కింగ్ టుగెదర్ ఫార్ ది పీస్ఫుల్నెస్ ఇన్ ద విలేజ్ లెవెల్ ఇట్సెల్ఫ్ అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మన సీఎం గారు చాలా సమర్థంగా సైబర్ క్రైమ్ ని హ్యాండిల్ చేస్తున్నారు అధ్యక్ష. సైబర్ మిత్ర అనే ఒక సర్వీస్ ద్వారా ఎవరికైనా ఏ ఆడబిడ్డకైనా ఏ మహిళలకైనా వల్గర్ మెసేజెస్ ద్వారా, వల్గర్ పిక్చర్స్ ద్వారా, బ్లాక్మెయిలింగ్ ద్వారా, ప్రొఫైల్ హ్యాకింగ్ ద్వారా ఏదైనా ఇబ్బంది కలిగితే 9121211100 ద్వారా ఆమె ఫోన్ చేసి తాను ఫిర్యాదు చేసిన మహిళ ఒక ఐడెంటిఫికేషన్ కూడా గౌప్యంగా పెట్టూ మహిళల్ని సంరక్షించే విధంగా క్లాప్ అనే ఒక యాప్ కూడా డివైస్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు టు బీ వెరీ ఫ్రాంక్ వీఆర్ టెలింగ్ దట్ వీఆర్ ఆల్ ది డాటర్స్ ఆఫ్ సీత హూ హాజ్ బాండ్ రావణ అండ్ లంక డిమాండ్ టుగెదర్. అదే రకంగా టుడే ఐ కాల్ ఆల్ ఉమెన్ కాల్ అపాన్ ఆల్ ద ఉమెన్ ఆన్ ద డిఫరెంట్ వాక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు బి బ్రేవ్ టు బి అలర్ట్. ఎందుకంటే ఈరోజు మనకి సమర్థమైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనకి గృహ హింస కానీ, లైంగిక హింస కానీ, ఈ టీజింగ్ కానీ, ర్యాగింగ్ కానీ, బలవంతంగా బాల్య వివాహం కానీ, వరకట్నం సమస్యలు కానీ, సామాజిక హింస కానీ, భర్త హింస కానీ, వేధింపులు జరిగినప్పుడు మనకి టెక్నాలజీ యుగంలో ఉన్నాము కాబట్టి ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక సురక్షమైన యాప్ ద్వారా అలర్ట్ అయ్యి లోకల్ మెసేజెస్ పంపిస్తూ అక్కడ ఉండే పోలీసులు లొకేషన్ షేర్ చేస్తూ మమ్మల్ని కాపాడడం జరుగుతుంది అధ్యక్ష. ఇటువంటి చాలా స్కీమ్స్ లో కూడా ప్రవేశపెట్టు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు జీరో ఎఫ్ఐఆర్ ని చాలా అతివేగంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా తీసుకొని వస్తున్నారు అధ్యక్ష. మొన్న జీరో ఎఫ్ఐఆర్ వల్ల హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ప్రయాణం చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి బస్సులో ప్రయాణం చేయడం జరిగింది. దాదాపు గుత్తి క్రీచ్ అయిన వెంటనే అక్కడ డ్రైవర్స్ మిడ్ నైట్ కాబట్టి రీషఫల్ అయిన ఒక డ్రైవర్ వచ్చి ఆమెని టచ్ చేసి పోయినాడు. ఆమె యాక్సిడెంటల్గా జరిగింది అని అనుకుంటే మళ్ళీ అదే సంఘటన జరిగితే ఆమె ఎమర్జెన్సీ నంబర్ అయిన 100కి డయల్ చేస్తే, పానిక్ నంబర్కి డయల్ చేస్తే వెంటనే అనంతపూర్లో ఉండే ఎస్పీ కానీ, అనంతపూర్లో ఒక పోలీస్ టీం అలర్ట్ అయ్యి లొకేషన్ ట్రేస్ చేసి ఆ బస్ ని అనంతపూర్ 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో స్టాప్ చేసి మిడ్ నైట్ లో ఆ ఒక డ్రైవర్ ని రిమాండ్ కి తీసుకొని మళ్ళీ ఆ అమ్మాయికి ఒక న్యాయం జరిగింది అధ్యక్ష. అంటే జీరో ఎఫ్ఐఆర్ వల్ల ఆ రోజు నిజంగా ఆ ఒక ఆడబిడ్డ మానవు ప్రాణము కూడా రక్షించినాం అధ్యక్ష. అదేవిధంగా అవర్ చీఫ్ మినిస్టర్ హ్యాజ్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ టు ఎన్ష్యూర్ ఉమెన్ ప్రొటెక్షన్, ఉమెన్ సెక్యూరిటీ, ఉమెన్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ మహిళా ఎంపవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. అధ్యక్ష, గృహహింస తగ్గించాలని మద్యపాన నిషేధం, టు రెడ్యూస్ డొమెస్టిక్ వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ నవరత్నాల ద్వారా మద్యపాన నిషేధం. అదేవిధంగా ప్రతి అక్క చెల్లెమ్మకు నేనున్నాను మీ పిల్లలకి అని గడప గడపకు ఒక అన్నలాగా అమ్మ ఒడి ద్వారా టు ఎన్ష్యూర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు మదర్స్ హు సెండ్ దర్ చిల్డ్రన్ టు స్కూల్ అధ్యక్ష. అదేవిధంగా మహిళ ఉపాధి కల్పిస్తూ సచివాలయంలో టు ఎన్ష్యూర్ జాబ్స్ ఇన్ ద విలేజ్ సెక్రటేరియట్ ఫర్ ఉమెన్. అవర్ గవర్నమెంట్ స్ట్రాంగ్లీ బిలీవ్స్ దాట్ వీ హ్యావ్ స్ట్రింజెంట్ లాస్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్ట్రిక్ట్ రూల్స్, పనిష్మెంట్ అండ్ ఎఫెక్టివ్ మానిటరింగ్. అయితే ఇవన్నీ కూడా చేస్తే మహిళలు నిజంగా సురక్షితంగా ఉంటారు. అయితే మన ముఖ్యమంత్రి గారు గృహహింసతో పాటు ఏదైతే హింస వస్తుందో అవన్నీతో పాటు మహిళా భద్రత కల్పించాలంటే ఆమె మహిళ శారీరక భద్రత అయితే ఏమి, మహిళ ఆర్థిక భద్రత అయితే ఏమి, మహిళ
ఎమోషనల్ భద్రత అయితే ఏమి, ఇవన్నీ కూడా తన నవరత్నాల ద్వారా, అమ్మ ఒడి ద్వారా, ఒక ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ప్రతి ఒక్క స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు నిజంగా స్ట్రిక్ట్ లాస్ పాస్ చేస్తున్నారు. ఈరోజు మన భారతమ్మ గారి పుట్టినరోజు. ఈరోజు ఆమెకి ఈ సభాముఖైన బర్త్డే విషెస్ తెలియచేస్తూ, అలాంటి బాహుబలి ఇచ్చిన తీర్పు మా జగనన్న ఇవ్వబోతున్నారని మహిళలు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే మా చీఫ్ మినిస్టర్ గారి మంత్రము డాటర్స్ ఆర్ ఈక్వల్ టు సన్స్ అనేది ఆయన మహామంత్రం కాబట్టి. సో దిస్ లా ఇస్ అప్లికేబుల్ ఈవెన్ టు ది ఉమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్కండిషనలీ అని చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ స్పీకర్ అండ్ థ్యాంక్ యూ హౌస్. Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates.